దేవి విజయంతో సుమన్ థాట్ బ్యానర్ వారు అదే తరహా సబ్జెక్ట్ తో మరో చిత్రాన్ని తీయాలనుకున్నారు. వేల సంవత్సరాల నాడు ద్వాపర యుగాంతంలో సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు. వర్తమాన పరిస్థితులతో ముడిపెడుతూ ఓ ఫ్యాంటసీ లైన్ అనుకున్నారు. గ్రాఫిక్స్ లో గతాన్ని చూపిస్తూ వాయిస్ ఓవర్ తో ఇతివృత్తాన్ని వివరిస్తూ ప్రముఖ కవి సినీ గేయ రచయిత జొన్నవిత్తుల గారి చేత స్క్రిప్ట్ వర్క్ చేయించారు. అదే 2001 లో వచ్చిన దేవీపుత్రుడు చిత్రం. సుమన్ థాట్ బ్యానర్ తొలి చిత్రం శత్రువులో నటించిన విక్టరీ వెంకటేష్ గారు ఇందులో బలరాం కృష్ణ పాత్రల్ని ధరించగా సౌందర్య అంజలా జవేరి జోడీలుగా మెప్పించారు. వేటూరి గారు రాసిన ఓ పాటను మినహాయిస్తే మిగిలిన పాటలన్నీ జొన్నవిత్తుల గారే రాశారు. వాటిలో ఆకాశంలోని చందమామ, బంగారు పాపై వచ్చిన వైనం, మణిశర్మ గారి బాణిలో, బాలు చిత్రగారుల గాన వైవిధ్యంలో అందంగా ఒదిగిపోయింది. ఆ దేవీపుత్రుడి పాటతో ఈ వేదికపైకి వస్తున్నారు శ్రీకృష్ణ, రమ్య బెహరా. స్వాగతిద్దాం. ఆకాశంలోని చందమామ, బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాడుని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంత తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ, బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాడుని ప్రేమ ప్రతిరూపమై, ఈ ఇంత తానే సిరిదీపమై. సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారాంచేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని అడిందుకు రప్పిస్తా. హరి వెళ్ళి కాగా ఉయ్యాలే, కోయినలే పాడే నా జోలలే, బొమ్మలుగా ంతా తీసేనలు దిక్కులే.
అడుగేసి తీస్తే హంస జోడి కులుకుల్లు తానే కూచిపూడి చిరునవ్వులో నా శ్రీరమణి మారాము చేసే బలమణి నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే